స్నానం చేయటం, రేగి పళ్ళు కూడా తల మీద పెట్టుకొని చేస్తారు. అంతేకాకుండా చిక్కుడు ఆకులు పెట్టుకొని కూడా తల మీద పెట్టుకొని తల స్నానం చేసుకోవటం, మరి సూర్యుడి యొక్క పరిణామాలు చదువుకోవటం, చిక్కుడు కాయలతోటి చక్కగా పిడకల మీద మరి పొంగలి చేసి పాయసం చేసి సూర్యుడికి నివేదన చేయటం, చక్కటి ఎండలో స్వామివారికి సూర్యుడికి ప్రత్యక్ష నారాయణుడికి సమర్పించుకోవడం, ఇలాంటివన్నీ మీరు చేస్తున్న క్రతువులే. ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో అభ్యంగ తైలాభ్యంగన స్నానం ఖచ్చితంగా తల స్నానం చేయమని చెప్తారు. పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటే దగ్గరలో ఉన్న సూర్యనారాయణ స్వామివారిని దర్శించమంటారు. ఎర్రటి పుష్పాలు సమర్పించడానికి ప్రయత్నం చేయండి. కనకాంబరం పూలు గాని మందార పూలు గాని సూర్యుడికి చాలా ప్రీతికరం. ఎరుపు గులాబీ పూలైనా పర్వాలేదు, సమర్పించడానికి ప్రయత్నం చేయండి. జపాకుశమ సంకాశం అని ఈ శ్లోకం గనక ఎవరైతే నిత్యం చదువుకుంటారో, రవికి శ్లోకం ఓం రీం సూర్యాయ నమః అంటూ ఎవరైతే నిత్యం నామస్మరణ చేసుకుంటారో, సూర్యాష్టకం ఆదిత్య హృదయం రవికి సంబంధించిన అనేక స్తోత్రాలున్నాయి. మరి గొప్పవారైతే సూర్య అధర్వణ శీర్షం ఈ రోజు 108 సార్లు పారాయణ చేస్తారు, చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి రథ సప్తమి రోజు సూర్యుణ్ణి ప్రత్యక్ష నారాయణకి చక్కగా 10 నమస్కారాలు చేసుకుని 12 నమస్కారాలు చేసుకుని మరి అర్ఘ్యం ఇవ్వండి. మరి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. మనకి ఏకైక దేవాలయం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవాలయం అరస వెళ్లి సూర్యనారాయణ స్వామి వారిని దర్శనానికి కొన్ని లక్షల మంది వెళ్తారు. ఈ కరోనా సమయంగా మనం వెళ్లలేం కాబట్టి ఇక్కడి నుంచే స్వామివారికి మనస్సులో నమస్కారం చేసుకుని ఆ చిత్రాన్ని చూస్తూ, స్వామి నీ అనుగ్రహం మాకు ఎల్లప్పుడూ ఉండాలి, మా ఇంట్లో అందరూ ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని స్వామివారిని నమస్కారం చేసుకోండి. కనీసం సూర్య శ్లోకం ఈ రోజైనా 6 సార్లు గాని 60 సార్లు గాని పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి. రథ సప్తమి రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు సూర్యనామస్మరణలో గడపడానికి ప్రయత్నం చేస్తే